సమీక్షా కార్యక్రమాలు వాళ్ళకి రాకుండా చేసే పరిస్థితి. ఒక అత్రకు ఉద్యోగం రావచ్చు, చిన్న ఉద్యోగం రావచ్చు, అతను ఊర్లో ఉండే బంధువుల్లో కుటుంబ సభ్యులు చూసుకుంటారని నమ్మకం లేదు. అలాంటప్పుడు ఆ నెపం పెట్టుకుని వీళ్ళకి సమీక్షేమ కార్యక్రమాలు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. కడకు కాంట్రాక్ట్ ఉద్యోగం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్న సమీక్షేమ కార్యక్రమాలు తీసేశారు. ఎవరైనా ఒక స్కూటర్ కొనుక్కుంటే స్కూటర్ పేరు పెట్టి అతనికి సమీక్షేమ కార్యక్రమాలు తీసేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గిరిజనుల కోసం 18 కార్యక్రమాలు తీసుకొస్తూ నేను జీవో ఇష్యూ చేశాను. గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈ 18 స్కీమ్స్ కూడా పోయినాయి. ఇప్పుడు ఎక్కడున్నాయో అడ్రస్ ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర గిరిజనుల కోసం 5 ఏళ్లలో 14,210 కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 4 ఏళ్ళు అవుతా ఉంది, మీరేం ఖర్చు పెట్టారు, ఎక్కడేం చేశారు? ఒక్క గిరిజనుడికి ఒక ట్రాక్టర్ కొనిచ్చారా? కాదు, ట్రాక్టర్తో తొక్కిచ్చారు. నరసారావుపేటలో ఒక గిరిజన మహిళని, లంబాడ మహిళని అతి దారుణంగా భూస్వామి గర్వంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్ నడిపించి తొక్కిచ్చారంటే, ప్రాణం తీశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి అహంభావం, ఏం చేసినా అడిగే వాళ్ళు లేరనే ఒక అహంభావంతో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎవరైతే 500 జనాభా ఉండే వాళ్ళందరికీ ప్రత్యేకంగా గ్రామాలకు, లంబాడ గ్రామాలకి పంచాయతీలు చేస్తానని చెప్పాను. ఆ రోజు చేశాం, మళ్లీ చెప్తాను. ఎక్కడన్నా గారు ఉంటే అలాంటి గ్రామాలన్నింటి పంచాయతీ చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆ కార్యక్రమం చేసి మనం నెరవేర్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం ఏజెన్సీ ఏరియాలో మామూలుగా గ్రావిటీతో నీళ్లు వస్తూ ఉంటాయి. అక్కడంతా కూడా స్ట్రక్చర్స్ కట్టి, చెక్ డ్యాములు ఇలాంటి కట్టి 75,000 మంది రైతులకు నీటి వసతి కల్పించామంటే అది తెలుగుదేశం పార్టీకి పేదవాళ్ల పట్ల, ముఖ్యంగా ఆదివాసుల పట్ల ఉండే గౌరవం. ఇంకో పక్క ఇప్పుడే చెప్పాడు మిత్రుడు, చెప్పాడు ఎవరైతే పులివెందుల నుంచి వచ్చినటువంటి రవి చెప్పాడు, ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఏదైతే మీరు చూస్తే గిరిజన గిరిపుత్రిక కళ్యాణం, ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఇలాంటి గిరిజనులందరూ కూడా పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, పెళ్లైనా కాకుండా పెళ్లికి ముందే వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి పెళ్లి పీటల మీద ఉన్నప్పుడే ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వంతో ఒక మనిషిని పంపించి, ఆ రోజుండే డాక్టరా సంఘాలు పంపించి మీకు ఆ డబ్బులు నేరుగా ఇప్పించామంటే, బ్యాంకులో వేసామంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ల పట్ల చూపించిన అభిమానం. నేను 50,000 ఇస్తానంటే 1,00,000 ఇస్తానని చెప్పి మాట్లాడాడు, ఇచ్చాడా? వచ్చిందా మీకు? ఇది మాయ మాట్లాడునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చే సమస్య ఉండవు, వీళ్ళు అదే వారి చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు గిరిజనులు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కూడా లేవుగా, లేవనే ఉద్దేశంతో అందరికీ 2,50,000 ఇస్తే మీకు 3,50,000 అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చాను. అది నా యొక్క పట్టుదల, మీ మీద ఉండే ప్రత్యేకమైన ప్రేమ, దానికి కారణం మీ పేదరికం. అది కూడా మనం ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజన్స్ ఉండే ప్రత్యేకమైన ప్లేసెస్ లో 164 మొబైల్ టవర్స్ పెట్టాం. ఎందుకంటే ఈ టవర్స్ వస్తే మీకు కమ్యూనికేషన్ వస్తుంది, పేదవాళ్ళు మీరు ఎక్కడెక్కడో ఉంటారు, కనీసం ఫోన్ ఫెసిలిటీ కూడా లేకపోతే కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. గిరిజనులలో చాలా మంది పేదరికం ఉంటుంది, చైతన్యం ఉండదు, ఆరోగ్యం పైన, పిల్లల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో గోరు ముద్దలనే కార్యక్రమం తీసుకొచ్చి 7,50,000 మందికి చిన్నపిల్లలకి తిండి పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ కార్యక్రమమే కాకుండా బాలామృతం, ఎవరైనా పిల్లలు గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి, అదే మరి పిల్లలు పుట్టినప్పుడు పౌష్టికాహారం ఇచ్చే వరకు మీరు చూస్తే
14 లక్షల 90 వేల మందికి బాలామృతం ఇచ్చాం. ఇంగో పక్కన ఏజెన్సీ ఏరియాలో ఎక్కడెక్కడ మస్కిటోస్ వస్తా ఉంటే ఆ మస్కిటోస్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా మస్కిటో నెట్లు ఇవ్వడం, అదే కాకుండా ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి సమయంలో అనారోగ్యం పాలైపోయి ఎక్కడన్నా కానీ మలేరియా వస్తే బలహీనపడిపోతారనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఫుడ్ బాస్కెట్ కూడా ఇచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గిరిజన ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉంటారు, వీళ్ళకి అనారోగ్య సమస్య వస్తుంది, మెయిన్ రోడ్లోకి రాలేరు, ఎవరైనా హాస్పిటల్లో డెలివరీ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రత్యేకంగా టూ వీలర్స్ మొబైల్ ఇది పెట్టాను, అంబులెన్స్ పెట్టాను. మామూలుగా ఫోర్ వీలర్స్ అయితే ఆ తన పైకి వెళ్ళలేరు కాబట్టి టూ వీలర్ పెట్టి ఆ టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చి మెయిన్ రోడ్డుకు వస్తానే అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టి తొందరగా హాస్పిటల్ తీసుకుపోతే ఇప్పుడు మళ్ళీ డోలీలో మోసే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా, మానవత్వం ఉందని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధేస్తుంది. ఇది కాకుండా ఒకప్పుడు గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలోనే ఐటీడీఎల్ ఉండేటివి. నేను ప్రత్యేకంగా ఐటీడీఎల్ని మైదానంలో కూడా తీసుకొచ్చా. ఎవరైతే కొండే యానాదుల కోసరం నెల్లూరు కేంద్రంగా ఒక ఐటీడీఏ పెట్టా, చెంచుల కోసరం శ్రీశైలం కేంద్రంగా ఇంకొక ఐటీడీ పెట్టా, చెంతూరులో ఇంకొక ఐటీడీ పెట్టా. అంతమునుపు ఐదు ఉంటే ఐదు కాకుండా ఇంకొక మూడు కలిపి 8 ఐటీడీలు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా అధికార వికేంద్రీకరణే కాదు, డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు డబ్బులు లేవు, పనులు లేవు, సబ్ ప్లాన్ లేదు. నేను అడుగుతాను ఇప్పుడు సబ్ ప్లాన్ ఎవరికైనా 4 గంటల్లో